నాకు ఎప్పుడూ ఒక చిన్న చిత్రమైన అనుభవం ఏంటంటే పొద్దున్న లేచి ఇక్కడ వస్తే శ్రీనివాస్ అంటే ఒక 10 మంది పలుకుతారు అంత అంత తెలుగుదనం ఉంటుంది అలాస్కా అలాస్కాని ప్రారంభించాను ఉపన్యాసం ఇవ్వండి అంటే 10 నిమిషాలు ఒక 10 నిమిషాల తర్వాత బోర్ కొడుతూ ఉంటుంది నేను సేవించిన కల్గు మానవులకు వీటి వధూతీపతి మీరు ఏ చొక్క వేసుకుంటారు ఇట్లాంటివి ఏమో అడగండి బాబ పూజా హెగ్డే ఏం చేస్తుంది వాళ్ళు మీలాగా ఎదగాలి అంటే సినిమాలో వాళ్ళకి ఇచ్చే మీ అడ్వైస్ ఏంటి వాడు ఒక కోటి రూపాయలు తీసుకొని హైదరాబాద్ వస్తే వాడే సొంతంగా సినిమా తీసి వాడే కథానాయకుడిగా నటించవచ్చు మీరు తెలుగు గురించి వేసే ప్రశ్న తెలుగు అనేటప్పటికి వినప అంటున్నారు అందరూ మీ యాక్టింగ్ చూస్తుందో పెరుగుతున్నాం పెరిగాం మేము బేసికలీ ఎమ్మెల్యేలా కానీ మాతృదేవా చూసి యాక్టింగ్ చూస్తూ పెరిగాం అంటే నేను ఏదైనా వార్ధక్యం వచ్చింది అనుకుంటాను నాకు ఐఎమ్ జస్ట్ 36 నెక్స్ట్ ఇలాంటి సినిమా ఎందుకు తీయను చాలా మంది అడుగుతుంటారు ఎందుకు తీయను ఒక్క నిర్మాతను చూపించండి మీ దాన్ని సల్మాన్ ఖాన్ హిందీ సినిమా తీస్తూ అందులో నాకు వేషం ఇచ్చాడు నేను చేసే వచ్చే వచ్చాడు మణిరత్నం గారిని కలిసాను ఈ మధ్య ఆయన పొన్నియన్ సెల్వన్ అనే ఒక సినిమా ప్రత్యర్థి బహుశా సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది ఇదంతా మాత్రమున ఎవ్వరుదలచిన అంత మాత్రమే నీవు ఎవడనగలండి ప్రపంచ ఫిలాసఫీ మొత్తం ఈ భక్తికి సంబంధించిన ఏకవాక్య మహాకావ్యం అది అన్నమయ్య ఇది ఎంత మాత్రమున ఎవరు దలిచిన అంత మాత్రమే నీవు ఇంతే